నా పేరు నవీన్ చౌదరి సొంటినేనండి. ఇక్కడికి వచ్చిన మా ఎమ్మెల్యే పద్మనాభ శ్రీనివాసరావు గారికి, మీడియా మిత్రులకు, శ్రేయ అభిలాషులకు అందరికీ నా కృతజ్ఞతలండి. ఇది మా బ్యానర్లో ఫస్ట్ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ గారితో, బెల్లంకొండ సురేష్ గారి ప్రోత్సాహంతో ఫస్ట్ సినిమా అండి. థ్రిల్లర్ జోనర్ ఇది, కొత్తది. ఇప్పుడు హీరో గారు ట్రై చేయని సబ్జెక్ట్, సో మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నాం అనుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సినిమా ఈరోజు నాని ప్రొడ్యూసర్గా, అదేవిధంగా బెల్లంకొండ శ్రీనివాస్ గారు హీరోగా, శ్రీనివాస్ గారు డైరెక్టర్గా, నాయుడు గారు కెమెరా, మొత్తం కూడా పిక్చరు ఒక మంచి సినిమా తయారవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఇది 4వ సినిమా అవుతుంది. ఇప్పుడిప్పుడే ఒక యంగ్, ఒక మంచి ఫామ్లో వస్తున్న హీరోగా, వాళ్ళ ఫాదర్ సురేష్ గారు కూడా మా ప్రాంతవాసి, పల్నాడు వాసి, మాకు ఎప్పటి నుంచో పరిచయం. సురేష్ గారు కూడా మంచి సినిమాలు కూడా గతంలో చాలా తీస్తున్నారు. అదేవిధంగా డైరెక్టర్ శ్రీనివాస్ గారు కూడా కో డైరెక్టర్గా చాలా మంచి సినిమాలకు పనిచేశారు. ఇది ఒక మంచి కథ తీసుకొని ఈ పిక్చర్ ముహూర్తం ఈరోజు జరిగింది, ముహూర్తం జరిగింది కాబట్టి ఒక మంచి పిక్చర్గా ఇది తయారు కావాలని, 100 డేస్ పైగా ఇది రన్ కావాలని, అదేవిధంగా అన్ని విధాలుగా ఇటు హీరో శ్రీనివాస్ గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్ నాని గారికి అన్ని విధాలుగా ఈ సినిమా ఒక మంచి సినిమా తయారు కావాలని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కొత్త సినిమా అనేది కొత్త ఎక్సైట్మెంట్, కొత్త బిగినింగ్స్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. యూనో మంచి టీంతో పనిచేస్తున్నందుకు యూనో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అండ్ నవీన్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. యూనో ఆయన ఎప్పటి నుంచి నాతో మూవీ చేద్దాం అని చెప్పి ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పటి నుంచి మంచి కథ కోసం వెతుకుతున్నాం అన్నమాట. చాలా చాలా కథలు విన్నాం యాక్చువల్లీ, బట్ ఈ కథ చాలా తెలియకుండానే చాలా ఒక మంచి ఎక్సైట్మెంట్. ఇప్పటివరకు నేను చేంజ్ జానర్ అనమాట, ఒక మంచి థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఫిలిం ఇది, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీ చేస్తున్నందుకు. అండ్ శ్రీనివాస్ గారు వచ్చి కథ చెప్పంగానే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఐ థాట్ ఇలాంటి కథ ఇప్పటివరకు నేను కూడా ఎప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూడలేదు, అండ్ ఈ కథ ఇలాంటి కథ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా చోట అంకుల్ తోటి అల్లుడు చిన్నప్పుడు పనిచేశాను, అండ్ మళ్ళీ ఇప్పుడు ఆయనతో వర్క్ చేయటం, ఆయన యంగ్ యంగ్ అయిపోతున్నారు కాబట్టి రోజు రోజు చోట్స్ సరే మా చోట్స్ అంకుల్ తోటి పనిచేయటం, ఓకే చోట్స్ తోటి పనిచేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ యూనో ఒక తెలియని ఎగ్జైట్మెంటు, ఒక తెలియని హ్యాపీనెస్, మా ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్తో ఆయనతో ట్రావెల్ అయ్యాను కాబట్టి చాలా తెలియని ఒక ఎగ్జైటెడ్గా చాలా హ్యాపీగా ఉంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అంకుల్ మళ్ళీ ఎనర్జెటిక్గా పనిచేయడానికి. అండ్ అలాంటి తమన్ గారితో వర్క్ చేయటం, ఫస్ట్ టైం వర్క్ చేసిన తమన్ గారితో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కొత్త సినిమా అనేది ఒక కొత్త ఎగ్జైట్మెంట్, సో దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు డైరెక్టర్ అయితే ఎలా ఉంటాయి, నువ్వు డైరెక్షన్ చేస్తావా, నీకు అసలు డైరెక్షన్ వస్తుందని నా మీద పగతో తన డైరెక్టర్ అయి నన్ను కెమెరామెన్గా పెట్టుకున్నాడు. సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ కథ చెప్పాడు మా అందరికి. మా నాని ఎంత బడ్జెట్ అయినా సరే అద్భుతంగా రావాలంటే అంత బడ్జెట్ వద్దు, కొత్త బ్యానర్ కదా, మీరు బాగుండాలి, సినిమా బాగుండాలి, బాగా తీస్తాం అంతే, బాగా ఎక్కువ ఖర్చు పెట్టి అయితే ఇబ్బంది పెట్టమని ప్రామిస్ చేసాం. నేను డైరెక్టరు ప్రెస్ ముందు చెప్తున్నాను డైరెక్టర్కే, ఎక్కువ ఖర్చు పెట్టనివ్వకుండా అల్లుడు సీన్ కంటే పెద్ద రేంజ్లో సినిమా కావాలి, అర్థమైందా? సో మీ అందరూ సాక్ష్యం దీనికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు అందరూ బ్లెస్ చేయండి మా సీన్ని, మా కొత్త ప్రొడ్యూసర్స్ని, కొత్త డైరెక్టర్ని. సో వీళ్ళ ముగ్గురు మీరు బ్లెస్ చేస్తే ఇంకా చాలా సినిమాలు తీస్తారు వీళ్ళు, చాలామంది కొత్త డైరెక్టర్కి మంచి లైఫ్ వస్తుంది. వాళ్ళు బ్లెస్ చేయడం కాదు, నువ్వు బాగా తీయాలి, అది నీ చేతుల్లో ఉంది. గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్. క్రియేషన్స్ ప్రొడక్షన్లో వస్తున్న మొదటి సినిమా ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ నాని గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శాంతయ్య గారికి, ఈ కథను నమ్మి ఎటువంటి డౌట్ లేకుండా నాకు ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చినటువంటి మా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బెల్లంకొండ సురేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా హీరో గారు ఇప్పటివరకు చాలా పెద్ద డైరెక్టర్తో పనిచేశారు, నేను డెబ్యూ డైరెక్టర్ అని తెలిసినా కూడా నా కథను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు.
ఆయన నమ్మకాన్ని నేను ఎప్పుడు కాపాడుకుంటానని మీ మూలంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్, కొంచెం కొత్త జానర్గా ఉంటుంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు, సాయి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇది కొత్త జానర్లో ఉంటుంది. అదేంటనేది మేము త్వరలో చెప్తాం. షూటింగ్ వచ్చేసి మార్చి 2nd నుంచి స్టార్ట్ అవుద్ది, షెడ్యూల్ స్టార్ట్ అవుద్దండి. ఇద్దరు హీరోయిన్స్ ఉంటారండి, అది ఎవరైనా చెప్తామండి. ఆడిషన్స్ జరుగుతున్నాయి. మ్యూజిక్ తమన్ గారు, ఆర్ట్ వచ్చేసి చిన్న గారు, ఎడిటింగ్ చోటక ప్రసాద్ గారు. నేను కొత్త డైరెక్టర్ అయినా కూడా ఇంత పెద్ద టీంని ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మా ప్రొడ్యూసర్స్కి, అదేవిధంగా నేను చోటా సార్తో పనిచేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నేను చెప్పడం రావట్లేదు నాకు, బట్ లేదు సార్, నేను చూశాను కదా సార్, నాకేం ప్రాబ్లం లేదు. ఇదండి, మార్చి 2nd నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, ప్రముఖ హీరోయిన్లే ఉంటారు ఇందులో, వాళ్ళని ఆడిషన్స్ జరుగుతున్నాయి. అదండి.